హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఆశ్వీజ మాసంలో వచ్చే దసరా పండుగ యొక్క విశిష్టత ఏ రోజు వచ్చింది ప్రారంభం మరియు ముగింపు తేదీలు అమ్మవారి అలంకారాలు ఏ రోజులో ఏ అలంకారాలు ఏ రంగు చీర ఏ రోజు ఏమి నైవేద్యం సమర్పించాలి ఏమి పఠించాలి ఏమి పఠిస్తే ఏమి విశేష ఫలిత ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి చివరి వరకు మిస్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి పౌర్ణమి రోజు అశ్విని నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తాడు గనుక ఈ మాసమును ఆశ్వయుజమాసం అంటాము హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి మనము దుర్గా అమ్మవారిని అంటే తొమ్మిది రోజులు అమ్మ మహిషాసురునితో యుద్ధము చేసి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం పదవ రోజు విజయదశమి జరుపుకుంటాము ఆ అమ్మవారు వివిధ రూపాలలో తొమ్మిది రోజులు కూడా వివిధ రూపాలలో మనం దేవీ నవరాత్రుల్లో పూజిస్తాము అందుకే దేవీ నవరాత్రులు అంటారు లేదా శరణవరాత్రులు అంటారు అంటే శరదృతువు ప్రారంభంలో వచ్చేవి కాబట్టి శరణ నవరాత్రులు అని కూడా దసరాను పిలుస్తారు ప్రతి సంవత్సరం కూడా మనకు ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమై ఆశ్వీజ శుద్ధ నవమి వరకు కూడా ఈ నవరాత్రులు జరుపుకుంటాము ఆ తరువాత దశమి రోజు పదవ రోజు దసరాగా జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మనకి అక్టోబర్ ఏడవ తేదీ గురువారం రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి ప్రారంభం అవుతుంది పద్నాలుగవ తేదీ గురువారం ఆశ్వీజ శుద్ధ నవమి వరకు ఉంటాయి మనకి ఈ నవరాత్రులు పదిహేనవ తేదీ దశమి రోజు మనం దసరా పండుగ జరుపుకుంటాము ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని పూజిస్తే సకల పాపాలు కూడా తొలగిపోతాయి తొమ్మిది రోజులలో కూడా అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఆ మహిషాసురునితోని యుద్ధము చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజిస్తాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో పూజిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇంద్రకీలాద్రిలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై స్వయంగా వెలిసిన కనకదుర్గ అమ్మవారి గుడిలో జరిగే అలంకారాలు ఏ రోజు అక్కడ ఏ అలంకారాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం లలిత సహస్రనామం బుక్ దొరుకుతుంది కదండి అందులో తొమ్మిది రోజులకు చదువుకోవలసిన అష్టోత్తరాలు మరియు స్తోత్రాలు ప్రతి ఒక్కటి కూడా అందులో దొరుకుతాయండి మనకి మొదటి రోజు ఏడవ తేదీ గురువారం ఆశీజ శుద్ధ పార్జమి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలాంకృత అమ్మవారిగా దర్శనమిస్తారు మొత్తం కూడా బంగారంతోటి అమ్మవారిని అలంకరిస్తారు మనం దర్శించి పూజిస్తే కనుక సకల శక్తి సామర్థ్యాలు ఆర్థిక సమస్యలు తొలుగుతాయట ఈరోజే స్థాపన కూడా ఈరోజే చేస్తారు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈరోజే ప్రారంభమవుతాయి ఈరోజు అమ్మవారి చీర రంగు బంగారు వర్ణం ప్రసాదంగా పులిహోర సాంబార్ అన్నం పాయసం కట్టె పొంగలి ఇవి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు దుర్గా అష్టోత్తరం మరియు దుర్గా స్తోత్రము చదువుకుంటే చాలా మంచిది ఇవన్నీ కూడా మనం చదువుకోలేము అనుకుంటే మనకి ఫోన్లో పెట్టి విన్నా కూడా అదే ఫలితం కలుగుతుందంటండి తప్పకుండా ఆ రోజు వింటే చాలా మంచిది అలంకారాలన్నీ కూడా మనం ఇంట్లో ఫోటో లేదా ఏ రోజు ఆ అలంకారం తలుచుకుని చేస్తామో మనం దర్శించాలి అనుకుంటే దగ్గరలోని ఏ అమ్మవారి గుడిలో అయినా సరే అన్ని అలంకారాలు చేస్తారు దర్శించినా కూడా సకల శుభాలు కలుగుతాయి రెండవ రోజు శుద్ధ విధియ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు అభయహస్త ముద్రలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు శ్రీచక్రంలోని త్రిపురాత్రయం లో ఆమె మొదటి శక్తి స్వరూపిణి షోడశ విద్యకు అధిష్టాన దేవత ఈరోజు ఆ అమ్మవారిని రెండు నుంచి పదేళ్లలోపు పిల్లల్ని అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు అంటే వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి తలలో పువ్వులు పెట్టి వస్త్రాలు ఇచ్చి స్వీట్ పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి పూజ చేస్తారు ఇలా చేస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగి అన్నీ మంచి జరుగుతుంది చీర కలర్ వచ్చేసి రెడ్ అండ్ లైట్ రెడ్ అండి నైవేద్యం పులిహోర పఠించవలసినవి బాల దేవి అష్టోత్తరం స్తోత్రము పఠిస్తే చాలా మంచిది ఈరోజు ఇక మూడవ అవతారం తొమ్మిదవ తేదీ ఆశ్వీజ శుద్ధ తదియ శనివారం రోజు శ్రీ గాయత్రిదేవి అవతారము అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రము ధీమీ న ప్రచోదయాత్ అని పటిస్తే చతుర్వేద పారాయణం చేసినంత ఫలితం కలుగుతుందట ఈరోజు అమ్మవారు శంఖు చక్రం గద ధరించి పంచముఖాలతోటి దర్శనమిస్తారు చీర కలర్ వచ్చేసి ఎల్లో నైవేద్యం పాయసం పఠించవలసినవి గాయత్రి అష్టోత్తరం గాయత్రి మంత్రము నాలుగవ అవతారం పదవ తేదీ ఆదివారం రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు అఖిలాండ కోటి జీవించడానికి అన్నమే ఆధారం అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా ధన ధాన్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి అన్ని గుడులలో కూడా అన్నదానం చేస్తారు ఈరోజు చీర కలర్ వచ్చేసి బ్లూ రెడ్ ఎల్లో నైవేద్యం మినపగారెలు మొక్కజొన్న వడలు శ్రీ అన్నపూర్ణదేవి అష్టోత్తరం పఠించే స్తోత్రము తప్పకుండా చదువుకోవాలండి ఈరోజు మన చేతుల మీదుగా ఎవరికైనా అన్నదానం చేసినా చాలా మంచిది ఇలా చేస్తే మనకు లైఫ్లో అన్నానికి లోటు కూడా ఉండదు అని పండితులు కూడా చాలా మంచిదని చెబుతున్నారు ఇక ఐదవ రోజు పదకొండవ తేదీ సోమవారం ఈరోజు రెండు తిథులు వచ్చాయి అండి పంచమి పంచమితిది సాయంత్రం పూట షష్ఠి తిథి ఉన్నాయి అందుకని అమ్మవారిని రెండు అవతారాలలో పూజిస్తారు మొదటి అవతారం వచ్చేసి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకి నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఉంటుంది ఏమి తిది అంటే పంచమి తిథి రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి రోజు అమ్మవారిని శ్రీ లలితా సుందరి దేవి అవతారంలో పూజిస్తారు సోమవారం రోజు హాసంతో అమ్మవారు చెరకు గడలతో దర్శనమిస్తారు త్రిపురాత్రయంలో లలితాదేవి అమ్మవారు రెండవ శక్తి దేవి ఉపాసకుల ముఖ్య దేవత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం ఈరోజు సువాసిని పూజ కూడా చేస్తారు సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి ఆ అమ్మవారు చీర కలర్ వచ్చేసి రెడ్ ఎల్లో నైవేద్యం పెసరగారెలు దద్దోజనం ఇవి ఈ పఠించవలసినవి శ్రీ లలితాదేవి అష్టోత్తరం లలిత సహస్రనామ స్తోత్రము ఈరోజు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదివితే అంత మంచిదండి ఇంకా ఈ తొమ్మిది రోజులు కుదిరితే రోజుకి ఒక్కసారైనా చదువుకున్నా చాలా మంచిది లేదు మేము చదవలేము అనుకుంటే మనం విన్నా కూడా అదే ఫలితం కలుగుతుంది ఇక ఆరో అవతారము పదకొండవ తేదీ సోమవారం మధ్యాహ్నం అండి రెండు గంటల నుండి శుద్ధ షష్ఠి ప్రారంభం అవుతుంది ఈ రోజు అవతారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారం అష్టలక్ష్ముల సమ్మేళనం ఈ రోజు అమ్మవారిని దర్శించిన పూజించిన అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అమ్మవారు ఈ రోజు అమ్మవారిని దర్శించిన పూజించిన అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చీర కలర్ వచ్చేసి గ్రీన్ పింక్ నైవేద్యం రవ్వ కేసరి ఈరోజు పఠించవలసినవి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము శ్రీ మహాలక్ష్మి స్తోత్రము ఇంకా ఏడవ అవతారము పన్నెండవ తేదీ మంగళవారం రోజు ఆశయుజ శుద్ధ సప్తమి నాడు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున అమ్మవారిని పూజిస్తారు మూల నక్షత్రంకి అంత విశిష్టత ఉంది సకల విద్యలకు మూల దేవత సంగీత సాహిత్యాలకు ఆది దేవత అయినా అమ్మవారిని పూజించిన దర్శించిన సకల విద్యలలో రాణిస్తారు ఈరోజు చదువుకునే పిల్లలు ఉంటే అమ్మవారిని దగ్గర పుస్తకాలు పెట్టి పూజ చేయిస్తే బాగా జ్ఞానం పెంపొంది చదువులలో రాణిస్తారు టెంపుల్స్లో పిల్లలతోటి ఈరోజు సరస్వతి పూజ కూడా చేయిస్తారు బాసరలో విశేష పూజలు జరుగుతాయి ఈరోజు ప్రతి అమ్మవారి టెంపుల్స్లలో బీజాక్షరం నాలుక మీద కూడా రాస్తారండి ఈరోజు చీర చీర కలర్ వచ్చేసి తెలుపు క్రీమ్ నైవేద్యం వచ్చేసి పరమాన్నం దద్దోజనం పఠించవలసిన మంత్రాలు సరస్వతి అష్టోత్తరం సరస్వతి స్తోత్రము పిల్లలతో కుదిరితే చదివించండి లేదు అంటే తప్పకుండా సరస్వతి అమ్మవారి స్తోత్రము వినిపించండి ఎనిమిదవ అవతారము పదమూడవ తేదీ బుధవారం శుద్ధ అష్టమి తిది నాడు శ్రీ దుర్గాదేవి అమ్మవారు పరాశక్తి అవతారంలో దర్శనమిస్తారు దుర్గకుడు అనే రాక్షసు అమ్మవారు దుర్గాదేవి రూపంలోనే అమ్మవారు సంహరించినట్టు పురాణాలు చెబుతున్నాయి కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఆ అమ్మను పూజిస్తే శత్రుపీడలు తొలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి చీర కలర్ వచ్చేసి ఎరుపు పూలు కూడా ఎరుపు పూలతో పూజిస్తే మంచిది నైవేద్యంగా కలగూర పులుసు సాకాన్నం పఠించవలసినవి దుర్గాష్టోత్తరం శ్రీ దుర్గా స్తోత్రము తొమ్మిదవ అవతారం పద్నాలుగవ తేదీ గురువారం శుద్ధ నవమి నాడు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో ఆ అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారు మహిషాసురుణ్ణి వధించి మహిషాసుర మర్దినిగా అమ్మవారు అవతరించారు ఎనిమిది భుజాలతో ఎనిమిది ఆయుధాలతోటి సింహవాహినిగా రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని దర్శించిన పూజించిన ఎటువంటి భయాలు ఉన్నా తొలగి సర్వకార్యాలు సిద్ధించి శత్రుబాధలు ఉండవని భక్తుల నమ్మకం ఈ రోజు అమ్మవారిని పూ పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం కూడా కలుగుతుందట చీర కలర్ వచ్చేసి నీలి రంగు నైవేద్యం చక్కెర పొంగలి పఠించవలసినవి శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తరం మహిషాసుర మర్దిని స్తోత్రము ఈ స్తోత్రము పటిస్తే మనకి ఎటువంటి భయాలు ఉన్నా కూడా తొలగిపోతాయని నమ్మకం ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా భయాలు తొలగిపోతాయి ఈ విధంగా తొమ్మిది అలంకరణలతోటి అమ్మవారు దేవి నవరాత్రులు పూర్తవుతాయి ఇక పదవ రోజు అంటే పదిహేనవ తేదీ శుక్రవారం రోజు అంటే దశమి రోజు మనకు దసరా పండుగ అంటే విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆఖరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు మనం దసరా పండుగగా జరుపుకుంటాము ఈరోజు సాయంత్రం సమీవృక్ష పూజ చేసుకుంటారు అంతేకాదు సమీవృక్ష మంత్రాన్ని చదివినా వినినా కూడా మనకి శత్రుపీడలు అన్నీ తొలగిపోతాయి ఈరోజు వాహనాలకు కూడా పూజ చేయించుకుంటారు ఈరోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ లైట్ రెడ్ కలర్ నైవేద్యం వచ్చేసి సేమియా పాయసం కొబ్బరి పాయసం పెడతారు కానీ ఈరోజు అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు నివేదిస్తే మంచిది అంటే అన్ని రోజులు చేయలేకపోయినా కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు నివేదించినా మనకి ఆ ఫలితం కలుగుతుంది అన్ని రోజులు చేయలేకపోయినా చివరి మూడు రోజులు ఎంతో శక్తివంతమైనవి ఈ మూడు రోజులు చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట ఇవే చేయాలి అని ఏమీ లేదు ఇవి టెంపుల్స్లో అయితే ప్రసాదాలు పెడతారు ఎక్కువ మనకి ఇంట్లో మన శక్తి కొలది మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకుని మీకు తోచిన ప్రసాదం పెట్టుకొని అంటే హడావిడి పడకుండా మనకి కుదిరిన ప్రసాదం చేసుకొని పెట్టుకోవచ్చు ఈ రోజు పఠించవలసినవి రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం రాజరాజేశ్వరి స్తోత్రం పటిస్తే మనకి ఆ అమ్మవారి అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది ఈ అలంకారాలు ఈ పండుగ మనకి తిథుల ప్రకారం చేస్తారండి పద్నాలుగవ తేదీ గురువారం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఈ దశమి తిథి ప్రారంభం అవుతుంది శుక్రవారం పదిహేనవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రం అంటే అమ్మవారికి జన్మ నక్షత్రం వచ్చేసి పద్నాలుగు మధ్యాహ్నం పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒక గంట ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై పదిహేనవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ దసరా తేదీ నక్షత్రంలో చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో చేసుకుంటే మంచిదండి తొమ్మిది రోజులు అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకున్నా చాలా మంచిది మంచి జరుగుతుంది ఈ దేవి నవరాత్రుల్లో మీరందరూ కూడా బాగా చేసుకుని దసరా పండుగని అమ్మవారి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్